గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఒక స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మండే మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి. లాభాలతో కూడిన ట్రేడింగ్ సెషన్స్ అక్రాస్ ఏషియా చూస్తున్నాం. 11,758 ఎస్టెక్స్ నిఫ్టీ కూడా ఒక 60 నుంచి 70 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ను మనకు ఇండికేట్ చేస్తుంది. సో లాస్ట్ వీకెండ్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఏషియాలో కూడా అదే మూడ్ కనిపిస్తుంది. లాస్ట్ వీక్ అంతా మనం ఒక గ్లోబల్ ర్యాలీ చూసాం, ఒక పార్టీ మూడ్లో మార్కెట్స్ ఉండడం చూసాం. అండ్ అక్రాస్ ది వరల్డ్ షార్ట్ బెట్స్ అంటే షార్ట్ సెల్లింగ్ సంబంధించిన బెట్స్ అన్నీ కూడా చాలా చాలా తక్కువగా ఉండడం చూసాం, ఆల్మోస్ట్ అట్ హిస్టారిక్ లోస్. సో మన మార్కెట్స్లోనూ ఇదే మూడ్ కనిపించింది. అండ్ ఒక డాలర్ క్యారీ ట్రేడ్ అనేది అక్రాస్ గ్లోబ్ కనిపిస్తుంది. సో లాస్ట్ వీక్ సెన్సెక్స్ సుమారుగా 1000 పాయింట్లు లాభపడింది, అలాగే నిఫ్టీ కూడా 270 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. ఈ నేపథ్యంలో నిన్న మన సండే వెబినార్ కూడా, బోత్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వెబినార్స్ చాలా ఎక్సైటింగ్గా ఉత్సాహభరితంగా సాగాయి. ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ తమకు కావలసిన జ్ఞాన సముపార్జనను కొంతమేరకు ఆ అవసరాన్ని కొంత తీర్చుకోగలిగారు. సో నిన్న పనిలో పనిగా వారన్ బఫెట్ గారి 90th బర్త్డే కూడా జరిగింది. నిన్న ఆయన జన్మదినం నిన్న జరుపుకున్నాం. సో ఈ సందర్భంగా వెబినార్ ప్రేక్షకుల్లో ఒకరెవరో గుర్తు చేయడం జరిగింది ఆయన జన్మదినం గురించి. సో బఫెట్ గారు మన అందరికీ తెలిసిన ఒక సక్సెస్ఫుల్, వెరీ సక్సెస్ఫుల్ గ్లోబల్ ఇన్వెస్టర్. అండ్ ఒక జస్ట్ ఒక ఇన్వెస్టర్ మాత్రమే కాదు, వెల్త్ క్రియేటర్ మాత్రమే కాదు, ఆయన ఫిలాంథ్రపిస్ట్. అంటే ఆయన తన సంపాదనలో 99%ని సమాజానికే మళ్ళీ ఇచ్చివేయడం జరిగింది. సో ఇప్పటికే ఆల్రెడీ 50% సమాజానికి ఏదో ఒక రూపంలో ఇచ్చేశారు, మిగతా 49% కూడా ఆయన ఇచ్చేస్తా అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. సో అటువంటి మహనీయులను, మహానుభావులను మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్స్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, బయట వాళ్ళు కూడా. ఎందుకంటే ఆయన తన సంపదను మార్కెట్కి ఇవ్వలేదు కదా, సమాజానికి ఇచ్చేశారు. కాబట్టి అటువంటి మహానుభావులు ప్రాతస్మరణీయులు వాళ్ళందరూ కూడా. సో ప్రైమరీ మార్కెట్స్ ఇష్యూస్ అన్నీ మన దగ్గర, అంటే బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ ఫండ్ రైజింగ్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేయడంతో ఇప్పుడు మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ది సెకండరీ మార్కెట్స్. ఇది మనం ఒక స్థూలంగా చెప్పుకోదగిన ఒక కారణం, ఎందుకు ఎఫ్ఐఐ మనీ భారీగా వస్తుంది మార్కెట్స్లో కంటే. మనం లాస్ట్ వీక్ 5,450 క్రోర్స్ ఎఫ్ఐఎస్ ఇండియన్ సెకండరీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఆగస్ట్ మొత్తం మీద చూస్తే 19,000 క్రోర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం చూసాం. ఎందుకు అంటే అంతకుముందు కొంత మనీ, వాళ్ళ మనీ అంతా కూడా ఎక్కువ భాగం ఈ బ్యాంక్ ఇష్యూస్కి, క్యూఐపీస్కి, ప్రిఫరెన్షియల్ ఇష్యూస్కి, వీటికి వెళ్ళింది. ఇప్పుడు నా ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు అవర్ సెకండరీ మార్కెట్స్. ఇది మనం ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న ఈ ర్యాలీకి. సో నిఫ్టీ ఈ నెలలో 5% పెరిగింది, నిఫ్టీ బ్యాంక్ 13% పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఇక 12% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 17%. బబుల్ ఫామ్ అవుతుందా అంటే ఎవరికి కావాలి బబుల్ ఫామ్ అవుతుందో లేదో, ప్రస్తుతానికైతే ర్యాలీ కొనసాగుతుంది అండ్ ఒక ఎక్స్యూబరెన్స్ అనేది మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎవరికి కూడా ఇది బబులా కాదా, లేకపోతే వాల్యుయేషన్స్ ఏంటి, ఇవన్నీ పట్టించుకునేంత తీరిక కనపట్టలేదు. అందరూ ఈ మొమెంటం ట్రేడ్, దీన్ని ఒక మొమెంటం మార్కెట్ అంటాం మనం. సో ఈ మొమెంటం మార్కెట్లో అందరం అలా ఆ ప్రవాహంలో పడి వెళ్తూ ఉన్నాం. సో ఎక్కడ బ్రేక్ పడుతుంది దీనికి అంటే వీ డోంట్ నో రియల్లీ, ఎవరికీ తెలియదు. సో కాబట్టి లెట్స్ ట్రై టు రైడ్ ది వేవ్, అంతకుమించి మనం చేయగలిగిందే లేదు. అండ్ కార్పొరేట్ ఫ్రంట్ మార్కెట్స్లో మనం ఒక వీకెండ్లో, అఫ్కోర్స్ ఇది ఎప్పటి నుంచో నలుగుతున్నదే, వీకెండ్లో కన్ఫర్మ్ అయిపోయింది. సో రిలయన్స్ గ్రూప్ ఈజ్ టేకింగ్ ఓవర్ ది ఫ్యూచర్ గ్రూప్స్ రిటైల్ బిజినెస్, మొత్తాన్ని కొనుగోలు చేసేస్తున్నారు. సో ఇందులో ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, ఫ్యూచర్ కన్జ్యూమర్, ఫ్యూచర్ సప్లై, అలాగే ఫ్యూచర్ మార్కెట్, ఇవన్నీ ఈ కంపెనీస్ అన్నీ కూడా వీటిని ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో మెర్జ్ చేస్తున్నారు. దానిలో రిలయన్స్ స్టేక్ తీసుకుంటోంది. ఆ విధంగా డీల్ అంతవరకు డీటెయిల్స్ మాత్రం వచ్చాయి. ఇంకా మిగతా డీటెయిల్స్ పూర్తిగా మనకు ఈ అగ్రిమెంట్ ఏంటి అనేది ఇంకా పూర్తిగా వివరాలు వెల్లడి కాలేదు. సో అవి వెల్లడైనప్పుడు మనకు తెలుస్తుంది. ఈలోగా ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ ఇవాళ ఇనీషియల్గా పెరుగుతాయి, ఎందుకంటే ఒక హ్యూజ్ ప్రీమియం దగ్గర తీసుకుంటుంది ఈ స్టాక్స్ అన్నింటినీ కూడా, ఇక ఈ షేర్స్ అన్నింటినీ కూడా రిలయన్స్ చాలా ఒక హ్యూజ్ ప్రీమియంతో తీసుకుంటుంది. సో ఎంత ప్రీమియం అంటే కొన్నిట్లో అయితే ఆల్మోస్ట్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే, ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్తో పోలిస్తే 75% ప్రీమియం కనిపిస్తుంది మనకు. సో ఫర్ ఇన్స్టాన్స్ మనకు ఫ్యూచర్ కన్జ్యూమర్ 38% మనకు ఈ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లో మెర్జ్ అయ్యేలోగా
మనం 38% క్యాచప్ యాక్ట్ బహుశా వస్తుంది. అలాగే ఫ్యూచర్ సప్లై చైన్లో 50% ఇంకా మనం క్యాచప్ యాక్ట్ చూడాల్సి ఉంది. ఫ్యూచర్ లైఫ్ స్టైల్లో 40%, ఫ్యూచర్ రిటైల్లో 31%, ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్లో 19% మనకు అప్సైడ్ కనిపిస్తుంది. ఈ వాల్యుయేషన్స్ని బట్టి చూస్తే, వీళ్ళు అనౌన్స్ చేసిన వాల్యుయేషన్స్ని బట్టి చూస్తే కాబట్టి ఇట్స్ ఏ ఫెయిర్ డీల్ ఫర్ ఫ్యూచర్ గ్రూప్ షేర్ హోల్డర్స్ అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ మెగా డీల్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ రిలయన్స్ షేర్ హోల్డర్స్. డెఫినెట్లీ రిలయన్స్ ఈజ్ గోయింగ్ టు బి ది అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఇన్ ది ఆర్గనైజ్డ్ రిటైల్ మార్కెట్, ఆర్గనైజ్డ్ రిటైల్ స్పేస్లో, ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైల్ స్పేస్లో 30% మార్కెట్ షేర్ స్ట్రైట్ అవే కనిపిస్తుంది రిలయన్స్ గ్రూప్కి. సో ఆ తర్వాత ప్లేస్లో మిగతావన్నీ ఉంటాయి, ఆదిత్య బిర్లా కావచ్చు, షాపర్ స్టాప్, డీమార్ట్, రేమాండ్, టైటాన్, ట్రెంట్ ఇలాంటివన్నీ కలుపుకుంటే మిగతా భాగాన్ని ఆక్రమిస్తాయి. సో 192,000 కోట్ల రెవెన్యూస్ ఈ గ్రూప్ ఈ డీల్ తర్వాత రిలయన్స్ రిటైల్ ఆర్జించబోతోంది. సో అందుకనే మనం పదే పదే చాలాసార్లు అనుకున్నాం ఇది ఒక జియో ప్లే మాత్రమే కాదు, రేపు రిలయన్స్ రిటైల్లో కూడా జియో లాంటి డీల్స్ మనం చూడబోతున్నామని. దానికి శ్రీకారం ఈ ఫ్యూచర్ గ్రూప్ డీల్తో జరుగుతోంది. సో ప్రతి డిక్లైన్లో రిలయన్స్ గ్రూప్ షేర్స్, ఐ మీన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ కొనుక్కోండి, పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా భాగం చేసుకోండి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ని మీ పోర్ట్ఫోలియోలో. ఇది మనం పదే పదే అనుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు బీ ఏ డీసెంట్ రిటైర్మెంట్ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది. సో మన అనలిస్ట్ కూడా దీంతో ఏకీభవిస్తున్నారా అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏమిటి మీరు ఎలా చూస్తున్నారు ఈ రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ మెర్జర్ని, అలాగే ఓవరాల్గా ఈ వీక్ మార్కెట్ ట్రెండ్ని? రిలయన్స్ డీల్ మాత్రం పాజిటివ్ గానేనండి, ఎందుకంటే ఒక పక్కన అనమాట ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే అప్పుల ఒడిలో కూరుకుపోయిందో దాని నుంచి బయటపడటానికి కిషోర్ బియానీ గారు అమ్మేయాల్సి వచ్చింది. అండ్ ఇందులో బేసికల్లీ మెయిన్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ డివిజన్ ఏదైతే కనుక వదులుకోవటానికి బియానీ గారు ఒప్పుకున్నారో అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి రీటైల్ రంగంలో ప్రెజెన్స్ ఉన్నా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ వాళ్ళకి ఇనిషియల్ నుంచి కూడా ఉన్నది ఏంటంటే అనుకున్నంత వేర్ హౌసింగ్ లాజిస్టిక్స్ మోడల్ సెటప్ చేయలేకపోయారు, ఇప్పుడు రెడీమేడ్ గా వచ్చేస్తుంది. కాబట్టి రిలయన్స్ విల్ బికమ్ ది మేజర్ కాంపిటేటర్ ఫర్ అమెజాన్. అమెజాన్ కి పోటీగా ధీటుగా ఇప్పుడు రిలయన్స్ ముందుకెళ్లేటప్పుడు దట్టు ఆల్రెడీ మనం చూసాం ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ జియో ప్లాట్ఫామ్ లో పెట్టి అక్కడ వాట్సాప్ పే మోడల్ తీసుకొచ్చేసి సో దట్ అనమాట చిన్న కిరాణా స్టోర్ వరకు కూడా వాట్సాప్ పే ద్వారా అనమాట పేమెంట్ సిస్టమ్స్ పెట్టి ఇటు సప్లై చైన్ కూడా మేనేజ్ చేస్తే కనుక దేర్ ఆర్ నో సెకండ్ థాట్స్ దట్ రిలయన్స్ బికమ్ ది రీటైల్ జాయింట్ ఆఫ్ ది కంట్రీ. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ పాజిటివ్. సమ్ ఆఫ్ ది పార్ట్స్ కింద ఎప్పుడైతే వాల్యుయేషన్ ఒక కంపెనీకి వేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో కంపెనీ ఉన్నప్పుడు రిలయన్స్ ది కనుక కేర్ఫుల్ గా మనం ఆలోచిస్తే బై 2021 ఇట్సెల్ఫ్ అంటే మేబీ జూన్ తర్వాత, వచ్చే సంవత్సరం జూన్ తర్వాత సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యుయేషన్ ఇస్తే మినిమం 3000+ ఉంటుందండి, 3000+. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు రేట్లో కూడా ఇది ఎవ్రీ డిక్లైన్ లో ఇందాక మీరు అన్నట్టు వన్ ఆఫ్ ది రిటైర్మెంట్ స్టాక్ కింద యుఎస్ లో ఇప్పుడు ఏదైతే ఫ్యాంగ్ స్టాక్స్ వెల్త్ క్రియేట్ చేసినాయో ఇక్కడ కూడా కంటిన్యూస్ గా క్రియేట్ చేస్తుంది. కాబట్టి పోర్ట్ఫోలియో పెట్టుకోవాల్సిన స్టాక్ అండి. దట్ ఈస్ హౌ రిలయన్స్ ఈస్ ఇవాల్వింగ్ ఇట్సెల్ఫ్ ఇన్ ఏ బెహమ్ అవుతుందన్నమాట. అది మన మార్కెట్స్కి వస్తే కనుక ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటుంది, ఒకేసారి 11,800 లెవెల్స్ అటెంప్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు నిఫ్టీ, ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ దూరం చూసి ప్లస్ యుఎస్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి యాస్ ఆఫ్ నౌ అనమాట. అయితే 6 సెషన్లుగా కంటిన్యూస్ గా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి హయ్యర్ లెవెల్స్ ఇంటర్మీడియట్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయాలి. వితౌట్ ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్ సాఫీగా వెళ్తుందని అయితే మాత్రం అనుకోవద్దని చెప్పేసి అని అంటున్నా. మాన్సూన్ కూడా బెటర్ దాన్ రెగ్యులర్ యావరేజ్ మాన్సూన్ కంటే కూడా ఉంది, హయ్యెస్ట్ ఏకరేజ్ వల్ల ప్లాంట్ అయింది ఖరీఫ్ కి. కాబట్టి డెఫినెట్లీ రూరల్ ఎకానమీ కమింగ్ క్వార్టర్స్ లో బాగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పేసి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. అయితే ఇవాళ సిఎస్ఓ నెంబర్స్ వస్తాయి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ క్వార్టర్ లో మన జీడిపి ఎంత కాంట్రాక్ట్ అయ్యింది అనేది నెంబర్ వస్తుంది. -18.5% నుంచి -25% దగ్గరికి అంచనాలు ఉన్నాయి. కాబట్టి -18 కాంట్రాక్ట్ అయిందంటే మాత్రం మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకునే పాజిబిలిటీ ఉంటుంది. అదే -25 and above కాంట్రాక్ట్ అయిందంటే మాత్రం కొంచెం నెగిటివ్ గా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆప్షన్ యాక్టివిటీ చూస్తే కనుక క్లియర్లీ 12,000 నిఫ్టీలో హ్యూజ్ పొజిషన్స్ బిల్డప్ అయిపోతున్నాయి. మనం ఇది 2 వీక్స్ నుంచి కంటిన్యూస్ గా చెప్తున్నాం 12,000 నిఫ్టీలో పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి, ఒకసారి 12,000 టెస్ట్ చేస్తుంది అని చెప్పేసి. కాబట్టి 12,000 ఈజ్ గోయింగ్ టు బి ది రెసిస్టెన్స్ పాయింట్ ఫర్ నిఫ్టీ అనమాట ఈ సిరీస్ లో.
వన్స్ 12,000 క్రాస్ అయితే గనక అందరూ అనుకున్న దానికంటే కూడా చాలా ముందుగానే లైఫ్ టైం దారిని బిగ్ మొమెంటం మూవ్. ఈ మొమెంటం మూవ్ కి బ్రేక్ పడాలంటే అన్లెస్ ఏదైనా మేజర్ నెగిటివ్ న్యూస్ వస్తే తప్పితే బ్రేక్ పడే సూచనలు కనపట్టలేదు. కాబట్టి రైట్ ద మొమెంటం అని చెప్తాను. బై ఆన్ డిక్లైన్స్ స్ట్రాటజీ ఇప్పటికీ అడాప్ట్ చేయమని చెప్తాను. లోవర్ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తానే ఉంటాయి మొమెంటం కొనసాగినంత వరకు. అయితే ఒకటి ఎఫ్ఎండో స్పేస్ లో ఈజీగా ఓవర్ బాట్ అయిపోతున్నాయి చాలా స్టాక్స్. వన్ డే ఈ సిరీస్ లో అయ్యింది ఇప్పటి వరకు అంతే ట్రేడింగ్. ఆల్రెడీ 2 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి, బ్యాంక్ ఆఫ్ బరోడా, వోడాఫోన్. మేబీ ఇవాళ ట్రేడింగ్ తర్వాత ఇంకో 4-5 కూడా అయిపోవచ్చు. మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇట్లా బ్యాన్ లోకి వెళ్తా ఉంటే సేబీ ఫ్రెష్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా తీసుకొస్తుందా ట్రేడింగ్ పైన అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆల్ ఇన్ ఆల్ రైట్ ద మొమెంటం అంటాను, బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అడాప్ట్ చేయమంటాను. పెద్దగా భయపడాల్సిన మార్కెట్ అయితే కాదు ఇది. అయితే కంప్లసెంట్ గా ఉండకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తతోటి జాగ్రత్తగా ట్రేడ్ చేయమని చెప్పేసి సజెషన్. రైట్, ఇక బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం చిన్న విరామం తర్వాత. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలా గారు. సో ఏమిటి, ఎటువంటి ట్రెండ్స్ మీరు మార్కెట్స్లో గమనిస్తున్నారు ప్రస్తుతం? ఎందుకంటే మనకు రకరకాల కార్పొరేట్ ఫ్రంట్లో రిలయన్స్ ఫ్యూచర్ లాంటి మెజర్స్ మనం చూస్తున్నాం, అలాగే కొన్ని ఇప్పుడు సెవీ వాళ్ళు కొన్ని రూల్స్ మార్చబోతున్నారు, న్యూ మార్జిన్ రూల్స్. ఈ హోల్డింగ్స్ని డిమాట్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అండి, మార్జిన్స్ ఫస్ట్ 25% అప్ ఫ్రంట్ ఉండాలి, నెంబర్ వన్. అండ్ పోన్ రాబోయేనో 6 to 9 months ప్రాబబుల్ ఫస్ట్ ఏప్రిల్ 2021 కన్నా 100% అప్ ఫ్రంట్ క్యాష్ అనేది బ్రోకర్ ఉండాలి. సో మనం అమ్మిన తర్వాత కూడా ప్లస్ 2 తర్వాతనే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి అప్పుడే కొనుగోలు చేయాలి. సో దీని మూలాన కొద్దిగా వన్స్ రీచార్జెన్స్ అయిపోయే అవకాశం ఉంది డెఫినెట్లీ, బట్ మేజర్ గా క్షీణత మాత్రం కనిపించలేదు. ఇంకోటి మీరు అన్నట్టు రిలయన్స్ రీటైల్ ఫ్యూచర్ గ్రూప్ ని తీసుకున్నారు, గతంలో కూడా మనం చూసామండి రాధాకృష్ణ దమానీ గారు స్పెన్సర్స్ లో వాటా కొనుగోలు చేయడం, స్ట్రాటజిక్ పోయినా ఒక చిన్న స్టేక్ తీసుకోవడం, అలాగే షాపర్ స్టాప్ లో గతంలో అమెజాన్ ఒకటి తీసుకోవడం. దిస్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్ అండి. రీటైల్ లో జరిగితే లాడ్ ఆఫ్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అండ్ కన్సాలిడేషన్ ఉందా. సో ఇలా మనకి ఈవెన్ టాటాస్ వాళ్ళు సూపర్ యాప్ క్రియేట్ చేస్తున్నాం అన్నారు. టాటా కన్స్యూమర్ వాళ్ళేమో గోయింగ్ టు నాట్ గోయింగ్ టు ఇనార్గానిక్ గ్రోత్ చెప్పడం జరిగింది. సో దర్ ఇస్ లాడ్ ఆఫ్ కార్పొరేట్ యాక్టివిటీ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ రీటైలింగ్ కానివ్వండి, ఆర్ యునో దట్ కెన్ బి బ్రిక్ అండ్ మోర్టర్ ఆర్ ఆన్లైన్ రీటైలింగ్ ఆర్ ఈటైలింగ్ విత్ అన్నిట్లు. సో మనం మార్కెట్ లో ఎప్పుడు బిజినెస్ అయితే కనిపించలేదు, బట్ అట్ ద సేమ్ టైం అన్నింటికి కంఫర్ట్ కూడా లేదండి. సో ట్రేడర్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇన్వెస్టర్స్ ఏ సెక్టర్స్ లో అయితే స్టాక్స్ కొన్ని స్టాక్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్నాయి, చిన్న చిన్న రియాక్షన్స్ వస్తాయా అక్కడే కొనుగోలు చేయాలి, ఎగపడి మాత్రం ప్రైజెస్ ని చేజ్ చేసి చేయకూడదు. బికాస్ వీఆర్ నాట్ ఇన్ ఎ డేంజరస్ జోన్, బట్ ఎందుకంటే సైకలాజికలీ ఒకసారి కొన్న తర్వాత వీ విల్ నాట్ యాక్సెప్ట్ లాసెస్, అక్కడ లాసెస్ బుక్ చేయకుండా ఉండగలగాలి. సో బీ కేర్ఫుల్, ఎక్కడ కరెక్షన్స్ వచ్చాయో అక్కడ తీసుకోవడం. మేజర్ కరెక్షన్ అయితే రాకపోవచ్చు అనే కనిపిస్తుందండి, చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడే అప్పుడు తీసుకోవాలి. బట్ బీ రెడీ ఫర్ ఎ మేజర్ కార్పొరేట్ అప్రీవల్ అని కూడా చెప్తున్నాను, చాలా రంగాల్లో జరుగుతాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ మార్కెట్. ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా మార్కెట్ బాగానే ఉండే అవకాశం కనిపిస్తుంది, అండ్ అగ్రికల్చర్ విల్ డెఫినెట్లీ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ ఫ్యూచర్. అలా మనకి కొన్ని కొన్ని సెక్టర్స్ లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, అటువంటప్పుడు అక్కడ కొద్ది కొద్దిగా 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనాలి, ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనకుండా ప్రైస్. టిఎస్ఎన్ మూర్తి గారు ఒక మెయిల్ పంపించారు, ఆయన డిమాట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న ఈ స్టాక్ బ్రోకర్స్ వాళ్ళు చెప్తున్నారట ఈ వాళ్ళ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన హోల్డింగ్స్ వాటిని ప్లెడ్జ్ చేయమంటున్నారట. కరెక్టే అండి. సో ఎందుకంటే అప్ ఫ్రంట్ వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి డిమాట్ అకౌంట్స్ లో ఏవైతే ఉన్నాయో స్టాక్స్ అందరికీ వస్తుంది ఇది, విచ్ ఇస్ వెరీ నార్మల్, నథింగ్ టు వరీ అబౌట్. ఒక ఓపీపీ ఉందండి, ఓపీపీ వాళ్ళు పంచ్ చేసి బ్రోకర్ కి చెప్పాల్సి వస్తుంది.
సో అటువంటప్పుడు వాళ్ళ స్టాక్స్ ప్లెడ్జ్ లో ఉంటాయి. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా క్లయింట్ డిమాట్ అకౌంట్ లోనే ఉంటాయి. ఇట్స్ ఓన్లీ ఏ ఫెసిలిటీ అనే చెప్పాలి. రైట్, ఓకే అండి. సో గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏంటి ఈ వీక్ ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు? మార్కెట్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లమ్ ఎప్పుడైతే మార్చ్ హైస్ బ్రీచ్ అయిందో, విచ్ వాజ్ 11,433, సో ఇక్కడ నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉందండి ఇంకా. సో 11,829 దగ్గర ఒక మైనర్ హర్డల్ ఉంది. సో దాని తర్వాత ఐ థింక్ విల్ గో బియాండ్ 12,000 and 12,400, విచ్ వాజ్ ఆల్ టైమ్ హై. సో ఐ థింక్ మనం ఆగస్ట్ అంటే ఈ మంత్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇట్ మూవ్డ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ అబౌట్ 500 to 600 points. సో ఈవెన్ సెప్టెంబర్ కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నారు. In a hurry, I don't think we'll cross that 12,400 ఈ మంత్ లో అట్లీస్ట్. సో వొలటాలిటీ అనేది ఉంటుంది కొంచెం, అండ్ సెక్టర్ రొటేషన్ కంటిన్యూ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక లాస్ట్ 7 to 8 డేస్ లో ఆల్మోస్ట్ 2,000 points క్లోజ్ టు పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే మనకి 200 డే మూవింగ్ యావరేజ్ దాటిందో ఇక్కడ నుంచి కూడా ఇంకా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనకి మార్చ్ హైస్ చూస్తే కనుక ఇట్ ఈస్ వే బియాండ్ 29,700, అంటే ఆల్మోస్ట్ మనం 5,000 points అవే ఫ్రమ్ మార్చ్ హైస్ ను, వేరే నిఫ్టీ ఆల్రెడీ క్లోజ్ అయి దానిపైన ట్రేడ్ అవుతుంది. సో అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీకి మనకి స్వింగ్ లోస్ చూసుకుంటే కనుక 26,500 ఉంది ఒకటి ప్రీవియస్ మంత్స్ లో. సో ఇక్కడ నుంచి కూడా ఒక 10% అప్ మూవ్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ ఆల్రెడీ 10 to 12% లాస్ట్ 1 వీక్ లోనే పెరిగింది కాబట్టి ఒక రిట్రేస్మెంట్ రావచ్చు. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ మీద ఫోకస్ చేయొచ్చు. 23,916 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు, అంటే అరౌండ్ 500 పాయింట్స్ కింద. సో అలాంటి క్రాష్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. ప్రాబ్లీ ఈ రోజు గ్యాప్ అప్ ఉండొచ్చు మేబీ బ్యాంక్స్ కి, ఎందుకంటే ఫ్యూచర్ రిటైల్ డీల్ అయింది కాబట్టి బ్యాంక్స్ ఏవైతే ఎన్పిఎస్ ఉన్నాయో అవి కొద్ది రిలీజ్ అయితే దీంతో ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ లో ఇవాళ బయింగ్ ఎక్కువ ఉండే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. రైట్, ఇంకా కాలర్స్ మెయిలర్స్ మనకు వెయిట్ చేస్తున్నారు. మొదటి మెయిల్ తీసుకుందాం. అనూష మెయిల్ పంపించారు. టాటా స్టీల్ ఉన్నాయట 428 రూపాయల్లో, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? రాజేంద్ర గారు, వన్ అండ్ హాఫ్ మంత్ లో ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 330-400 నుంచి 440 దాకా పెరగడం చూసామండి. సో షార్ట్ టర్మ్ లో మేబీ కొద్ది సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ ఈ స్టాక్ అట్లీస్ట్ 3 weeks, 4 weeks టైం ఇస్తే కనుక ప్రాబ్లీ మళ్ళా ప్రీవియస్ స్వింగ్ హై కూడా బ్రీచ్ చేసే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 442. సో 442 ఒకసారి బ్రీచ్ అయితే 460 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మీరు అట్లీస్ట్ 3 మంత్స్ టైం ఇస్తే కనుక ప్రాబ్లీ 480 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. లేదు షార్ట్ టర్మ్ నుండి ట్రేడ్ చేయాలి అనుకుని మీరు ఉండి అదే వ్యూ లో ఉంటే కనుక 412 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. టాటా స్టీల్. బాలచంద్ర అడుగుతున్నారు, ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ ఇవాళ కొనుక్కోవచ్చా? అలాగే ఏ స్టాక్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది? ఈ వాల్యుయేషన్ మీద ఎక్కువ గ్యాప్ ఎక్కడ కనిపిస్తుంది? ఆ షేర్స్ అన్నీ ఇవాళ పెరుగుతాయండి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్నిట్లో మనం అనుకున్నట్లుగా 75% వరకు కూడా ఫ్రైడేస్ క్లోజింగ్ ప్రైస్కి ఇప్పుడు అనౌన్స్ చేసిన వాల్యుయేషన్కి గ్యాప్ కనిపిస్తుంది. సో కుటుంబంలో ఏ స్టాక్ కొనుక్కోవచ్చు? ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ఏమన్నా అటెంప్ట్ చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఈ గ్యాప్ ఎక్కువ కనిపిస్తున్న స్టాక్స్ ఏమైనా కొనొచ్చా? మోస్ట్ ప్రాబబ్లీ అసలు ఆపర్చునిటీ ఇవ్వకపోవచ్చు అండి, సర్కిట్ బ్రేకర్ లో ఉండొచ్చు అనమాట స్టాక్స్ చాలా వరకు అనమాట. కాబట్టి వన్స్ డీల్ కాంటర్స్ అన్ని కూడా పూర్తిగా అంటే డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ వచ్చే వరకు మాత్రం నన్ను అడిగి అవాయిడ్ చేయటమే బెటర్ అండి. సో ఇన్స్టెడ్ రిలయన్స్ ఈస్ గోయింగ్ టు బి ది మేజర్ బెనిఫిషరీ అవుట్ ఆఫ్ దిస్ ఎంటైర్ డీల్, సో బై రిలయన్స్ అండి. ఫ్యూచర్ గ్రూప్ కొనుక్కొని మనం అన్సర్టెంటీని మనం ఎందుకు బేర్ చేయటం? కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 యా, మీ పేరండి? ఉషా. అడగండి ఉషా. నేను కొన్ని షేర్స్ లో ఇన్వెస్ట్ చేసున్నాను. ఒకటి నా దగ్గర సన్వారియా, ఒకటి రిలయన్స్ ఉంది, ఎల్ఎన్టి, ఇంకా పీవీఆర్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను, ఇంకెందులో చేస్తే బాగుంటుంది? సన్వారియా అసలు ఎందుకు పడిపోతుంది? ఇప్పుడు మీరు చెప్పిన ఎల్ఎన్టి, పీవీఆర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఒక ఎత్తు మంచి కంపెనీలు. ఇవన్నీ పీవీఆర్ మేబీ కొద్దిగా టెంపరీలీ ఈ సెట్ బ్యాక్, పాండమిక్ సెట్ బ్యాక్ ఉంటే ఉన్నా కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ పెర్ఫామ్ చేసే కదా. బట్ సన్వారియా లాంటివన్నీ స్పెక్యులేటివ్ షేర్స్ అండి ఇవి. సో అది అర్థం చేసుకోవాలి మీరు. సో ఏంటి కుటుంబంలో సన్వారియాలో ఏం జరుగుతుంది? సన్వారియాలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి, కంపెనీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అనమాట. అందుకనే పెన్నీ స్టాక్ అయిపోయింది. ఐ థింక్ సన్వారియా అంటే సన్వారియా కన్జ్యూమర్ లిమిటెడ్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. చెప్పేది
అది వచ్చి కేవలం 2.30 రూపాయలు ఎంత ఉంది ఇప్పుడు, అండ్ నాట్ వర్త్ ఇన్వెస్టింగ్ అండి ఈవెన్ అట్ దిస్ స్టేజ్. ఎందుకంటే మొన్న మార్చ్ లో ఒక్క క్వార్టర్ లోనే 550 కోట్ల వరకు నష్టం చూపించగలిగింది కంపెనీ, కాబట్టి అవైలబుల్ అండ్ ఆ స్టాక్. సో సన్వర్య ఆగ్రో అని ఉండేది అంత ముందు, దాని పేరు తర్వాత కన్స్యూమర్ గా మార్చినట్లు ఉన్నారు సన్వర్య కన్స్యూమర్ అని. సో కేర్ఫుల్ ఉండాలండి ఇటువంటి స్టాక్స్ పట్ల. అండ్ మీరు ఏం కొనాలి, చాలా స్టాక్స్ లో మనకు ప్రతి వారం మనం రికమెండేషన్స్ ఇస్తూ ఉన్నాం, బోత్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి ఇస్తున్నాం, అలాగే కార్యక్రమంలో కూడా ఎప్పటికప్పుడు అనలిస్ట్ ఏ సెగ్మెంట్స్ కొనాలి, ఏ సెక్టర్స్ కొనాలి, ఏ స్టాక్స్ కొనాలనేది చెప్తూ ఉన్నారు. సో జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి మన కార్యక్రమాన్ని. తర్వాత సందీప్ అడుగుతున్నారు, జిందాల్ స్టీల్ 225 రూపాయల్లో షార్ట్ టర్మ్ కోసం కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? స్టేజ్ లో హోల్డ్ చేయాలండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు, విచ్ ఇస్ అబౌట్ 206. సో స్వింగ్ లో చూస్తే కనుక 208 అండ్ 203 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు హైయెస్ట్ ఆల్మోస్ట్ నియర్ టు ద టాప్ కొన్నారు కాబట్టి షార్ట్ టర్మ్ అంటే ఇట్ షుడ్ గివ్ అట్లీస్ట్ 1 or 2 months టైమ్ ఈ స్టాక్ కి. ఆది ఇక్కడ రిలయన్స్ అమ్మేద్దాం అనుకుంటున్నారు, బాలాగారు అమ్ముకోవచ్చా ఇక్కడ? క్వాంటిటీని బట్టి అండి, డెఫినెట్లీ ఇవాళ యాక్షన్ ఉంటుంది. అండ్ రిలయన్స్ లో మేజర్ వీక్నెస్ అయితే లేదు, ఒకవేళ కరెక్షన్ అయినా కానీ అది ఒక 30-50 రూపీస్ అలా కరెక్ట్ అవుతుంది. క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఈ వారం చూడమనండి, నాట్ టుడే, మేబీ ఒక 1 or 2 డేస్ యాక్షన్ అయిన తర్వాత కొద్దిగా క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పు లేదు. బట్ తక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం రిటైన్ చేయమని చెప్తారు. సుధీర్ యుఎస్ఏ నుంచి రాస్తున్నారు, ఆయన ప్రతిరోజు గత 6 నెలలుగా మన కార్యక్రమాన్ని చూస్తున్నారట, వాళ్ళకి అక్కడ సమయం 11:30 రాత్రి అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని చూడందే పడుకోవటం లేదట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాగే చాలామంది ఈ మధ్య మన కార్యక్రమానే కాదు ఓవరాల్గా మార్కెట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆయన 5 లక్షల రూపాయలు ఫార్మా స్పెషాలిటీ కెమికల్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, ఎటువంటి స్టాక్స్? బాలాగారు ఏంటి మీ ఫేవరెట్ పిక్స్ ఏంటి ఈ రెండు సెగ్మెంట్స్? అంటే ఫార్మా కెన్ బి డివైడెడ్ ఇన్ టు 2 అండి, బేసిక్లీ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఫార్ములేషన్. అందులో వన్ హ్యాపెన్స్ టు బి డివి, అండ్ ఈ మధ్య కాలంలో కాంబినేషన్ ఆఫ్ బోత్ అంటే లారస్ కూడా దే పర్ఫార్మింగ్ వెరీ వెల్, ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. ప్రాబ్లీ యూ కెన్ పిక్ దాట్ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫార్ములేషన్ అండ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ లో యూ కెన్ గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ డాక్టర్ రెడ్డి అండ్ సన్ ఇలాగా. అండ్ సిప్లా సెగ్మెంట్ లో థెరప్యూటిక్ ఏరియాలో చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది, అమెరికాలో కూడా విస్తరిస్తున్నారు కాబట్టి ప్రాబ్లీ ఇటువంటి స్టాక్స్ దే కెన్ చూస్. డయాగ్నోస్టిక్స్ లో కూడా ఐ థింక్ హీ షుడ్ టేక్ ఎక్స్పోజర్ ఉంది, దే ఓన్లీ 3 లిస్టెడ్ కంపెనీస్, డాక్టర్ లాల్, మెట్రోపాలిస్ అండ్ థైరోకేర్. ఆన్ డిక్లైన్స్ 1 or 2 స్టాక్స్ లో కొద్ది కొద్దిగా కొనుక్కోవచ్చు. ఓకే, సో చాలా స్టాక్స్ గురించి చెప్పడం జరిగింది, మీరు అందులోంచి కొన్ని పిక్ చేసే ప్రయత్నం చేయండి. అతుల్ ఆటో గురించి అడుగుతున్నారు ప్రహ్లాద్ కుటుంబరావు గారు, అతుల్ ఆటో ఆయన 178 లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా లేదా ఇంకా యాడ్ చేసుకోవచ్చా? గుడ్ స్టాక్ అండి, ఈవెన్ ఇట్ కరెంట్ లెవెల్స్ అతుల్ ఆటో డీసెంట్ పెట్టే, కానీ రీసెంట్లీ బాగా రన్అప్ అయింది కాబట్టి కొంచెం వేస్ట్ చేయమంటాను. ఎందుకంటే మిగతా ఆటో స్టాక్స్ కూడా కాస్త మూమెంట్ వచ్చినాయి కాబట్టి ఈ స్టాక్ ఇప్పుడు 120 నుంచి దాదాపు 190 వరకు వచ్చింది మూమెంట్. బేసికల్లీ వీళ్ళ ఈ చిన్న వెహికల్స్ 3-వీలర్స్ టైప్ ఇలాంటివి అనమాట, కాబట్టి డిమాండ్ కిక్ స్టార్ట్ అవుతుంది ఎకానమీతో పాటు హోల్డ్ అంటాను. ఓకే, ఎన్ఎస్ రామచంద్రమూర్తి ఆయన 10 లాట్స్ రిలయన్స్ అబౌ 2100 ఐఎమ్ సెల్లింగ్ అంటున్నారు, అంటే ఆల్రెడీ సెల్ చేశారా లేకపోతే చేద్దాం అనుకుంటున్నారు ఏంటో తెలియదు. రాజేంద్ర గారు ఏమిటి సలహా? డెఫినెట్లీ నో అండి, సెల్లింగ్ చేద్దాం అనుకుంటా అంటే కనుక గోయింగ్ అగేన్స్ట్ ద టైడ్ ఈస్ నాట్ అడ్వైజబుల్, సో డెఫినెట్లీ వద్దనే చెప్తాం. ఎందుకంటే ఈ రోజు యాక్షన్ ఐ డోంట్ నో విచ్ వే ఇట్ బిహేవ్స్, ఎందుకంటే న్యూస్ ఇస్ పాజిటివ్ బట్ స్టాక్ ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పడం కష్టం. సో బ్లైండ్ గా విషుడెంట్ సెల్ అండి. సో నా ఉద్దేశంలో ఒక ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత ప్రైస్ సెటిల్ అయినాక అప్పుడు ఆలోచన చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఏదైనప్పటికీ 2047 కిందనే రిలయన్స్ లో ఫ్రెష్ షార్టింగ్ అనేది చేయాలి, అదర్వైజ్ వి షుడెంట్ గో షార్ట్ ఇన్ రిలయన్స్ అన్న ఉద్దేశం. అనిల్ హైదరాబాద్ నుంచి, రెయిన్ ఇండస్ట్రీస్ కుటుంబరావు ఏమిటి, నెక్స్ట్ 1 ఇయర్ ఎలా ఉండబోతుంది ఈ స్టాక్? ఎందుకంటే ఎవ్రీ డిస్ప్లైన్ లో రీసెంట్లీ ఇలాంటి వర్స్ట్ పాండమిక్ టైం అప్పుడు కూడా కంపెనీ హాస్ గివెన్ డీసెంట్ రిజల్ట్స్ అనమాట మొన్న, కాబట్టి ఇట్స్ వర్త్ బయింగ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఎస్పెషల్లీ 100 కి దగ్గర వచ్చినప్పుడు కొంటే కనుక స్టాక్ విల్ టచ్ ఎట్లీస్ట్ 200 అండి నెక్స్ట్ 1 to 1.5 ఇయర్. ఓకే, దత్తయ్య అనంతపురం నుంచి, ఆయన జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 370 రూపాయల్లో 2000 షేర్లు హోల్డ్ చేస్తున్నారట,
దీని నుంచి ఇంకేదైనా అదర్ పెర్ఫార్మింగ్ స్టాక్ కి షిఫ్ట్ కావచ్చా? ఈ మధ్యనే మనం జేఎస్సీలో ఒక అప్ మూవ్ చూసాం బాలగారు. అంటే ఐ థింక్ ఇందులో ఐసీఐసీ తొంబాడు అండి జిఎస్సీ వాటికంటే కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ కొద్దిగా ఆప్టికల్లీ చాలా హై అనిపించిన కానీ జిఎస్సీ హౌసింగ్ ఐ థింక్ జిఎస్సీ హౌసింగ్ అండి యా ఓకే సో ఐ థింక్ దానికంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఎల్ఐసీ హౌసింగ్ అండి బికాస్ దే ఆర్ నెంబర్ టూ ఆఫ్టర్ హెచ్డిఎఫ్సీ జిఎస్సీ హౌసింగ్ లో కొద్దిగా మనం చాలా షార్ప్ కరెక్షన్ అనేది చూసాం కంపెనీ పరంగా మంచిదే డివిడెండ్ ఈల్డ్ కూడా బాగానే ఉంది కానీ ఐ థింక్ ద పోర్ట్ఫోలియో వాళ్ళకు ఉన్న దానికంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ విల్ బి వెరీ స్ట్రాంగ్ సో ఆన్ డిక్లైన్స్ ఐ థింక్ మెల్లిగా దానికి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. ఓకే అండి, ఇంకా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి, చాలా మెయిల్స్ మిగిలిపోయాయి, సమయం మించిపోయింది కాబట్టి ఈ మండే బ్రేక్ఫాస్ట్ షోని ఇక్కడతో ముగిద్దాం. రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.